శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిజ్ఞ ఉపశాంతయే ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తేనండి, నేను మీ రామ్కృష్ నిహాన్, ఆస్ట్రో న్యూమరాలజీ. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో అనతి కాలంలోనే పైకొచ్చే రాశులు ఉంటాయండి. అనతి కాలంలోనే పైకి వస్తారండి వీరు. అంటే వాళ్ళు అనుకున్న టైం కంటే స్పీడ్గా వచ్చేస్తారు. కొంతమందికి ఒక యుక్త వయసు వచ్చిన తర్వాత చాలా సంవత్సరాలు కష్టపడి ఒక స్థాయికి వచ్చే వరకు చాలా లేట్ అవుతుంది. ఇప్పుడు ఉదాహరణకి రవితేజ గారిని చూద్దాం. సినిమా హీరో రవితేజ ఉన్నాడు కదా, టాలీవుడ్ రవితేజ గారు. ఈ రవితేజ గారు ఏంటంటే చాలా కష్టపడ్డాడు. మంచి యంగ్గా యుక్త వయసు ఉన్నప్పుడు బాగా కష్టపడి తను పడరాని పాటలు అన్నీ కూడా సినిమా ఇండస్ట్రీలో పడి లాస్ట్కు ఒక వెలుగు వెలిగాడు. కొందరు జాతకాలు ఆ విధంగా ఉంటాయి. అంటే వాళ్ళు కష్టపడి ప్రతిదాన్ని ఫేస్ చేసుకొని ఒక మంచి పొజిషన్కు రావడం. ఇప్పుడు అదే స్టేజ్లో ఉన్నటువంటి ఉదయ్ కిరణ్ ఉన్నాడు. ఉదయ్ కిరణ్ ఏంటంటే అనతికాలంలోనే పైకి వచ్చాడు, కానీ దాన్ని నిలుపుకోలేకపోయాడు. అనతి కాలంలోనే కొన్ని కొన్ని మూవీస్లో యాక్ట్ చేశాడు, అసలు మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు. ఎలాగైతే ఎదిగాడో ఆ నుంచి మళ్ళీ అలాగే పడిపోయాడు. అంటే జీవితంలో ధన సంపాదన కూడా అదే విధంగా ఉంటుందండి. నా దగ్గరకు వచ్చిన వాళ్ళలో చెప్తుంటారండి, మా కుటుంబము మొత్తం కూడా మా కుటుంబంలో నేనే గొప్పవాడిని, నేనే సంపాదించేవాడిని. ఎవరికైనా ఏదైనా ఆపద వస్తే ఆ డబ్బుకు నా దగ్గరికి వచ్చేవారు. నేను మన పరిస్థితి రేపు ఎలా ఉంటుందో అని చెప్పేసి ముందే నేను ఆలోచించి ఆ డబ్బును ఇవ్వడం కొనసాగించాను. కానీ ఆ భగవంతుడు నాకు ఒక గుణపాఠం నేర్పాడు. ఈరోజు నా దగ్గర డబ్బు లేదు. నన్ను వెతుక్కుంటూ వచ్చినటువంటి వాళ్ళు నన్ను నా ముఖం కూడా చూడట్లేదు. నా పరిస్థితి దారుణంగా ఉంది సార్, ఎందుకు ఇలా జరిగింది అని చెప్పేసి వచ్చినటువంటి వ్యక్తులు కూడా నా దగ్గరికి కొన్ని వందలలో ఉన్నారండి తప్పకుండా. అంటే బెల్లం ఉన్నప్పుడు మాత్రమే ఈగలు వస్తాయి. నీ దగ్గర ధనం ఉంది కాబట్టి నీ దగ్గరకు వస్తారు. నీ దగ్గర ధనం లేదనుకోండి, అతను వేస్ట్ దండగండి అంటారు. అంటే కొన్ని కొన్ని సందర్భాలు ఏంటంటే అతనికి అతనే ఒప్పుకుంటున్నాడు, నాకు ఆ భగవంతుడు గుణపాఠం నేర్పాడు సార్, ఈరోజు నాకు ఏమి లేదు, చేద్దామంటే అసలు పిల్లలకి ఎంత లగ్జరీగా బ్రతికారో అంత ఇబ్బంది పడుతున్నారు, నాకు ఏదైనా ఒక మార్గాన్ని వెతికి పెట్టండి సార్ అని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే నేను చెప్పేది ఏంటంటే, కొంతమందికి చదువు అయిపోయిన తర్వాత మంచి జాబ్ రావడం, మంచి పొజిషన్కు రావడం, ఉన్నతంగా జీవించడం, ఆ పిల్లవాడితో వాళ్ళ కుటుంబం మొత్తం బాగుపడడం, ఒక మంచి హై క్యాడర్ రేంజ్కి వెళ్ళిపోవడం, అది అనతి కాలంలోనే పైకి వస్తారండి. నేను ఒక అబ్బాయికి చెప్పాను, అంటే ఒక అబ్బాయి అనేది సిల్లీ అండి, వందలు వేలని చెప్పాల్సిందే. నేను ఒక్కరు కాదు, వందలు వేలల్లోనే ఇలాంటి సమస్యలతో నా దగ్గరికి వచ్చారు. దాంట్లో ఒక చిన్న ఉదాహరణ, అబ్బాయి బీటెక్ కంప్లీట్ చేసుకున్నాడండి. ఖరగ్పూర్లో బీటెక్ కంప్లీట్ చేశాడు. ఆ ఖరగ్పూర్లో సీటు దొరికేదానికంటే ముందు నా దగ్గర ఇంటర్మీడియట్లో నా దగ్గర కరెక్షన్కి వచ్చాడు. అబ్బాయి జన్మజాతకం చూస్తే చూడముచ్చటగా ఉంది. వాళ్ళ తల్లిదండ్రులు చూస్తే చాలా పూర్ ఫ్యామిలీస్. వాళ్ళ మదర్ వచ్చేసి ఇంట్లో పూలు తీసుకొచ్చి పోస్తే అమ్మేసి మూరకు 50 rupees తీసుకొని ఒక్కొక్క రోజు మొత్తంలో ఇన్ని మూరలల్లి వాళ్ళకు పూల షాప్లో వాళ్ళకి ఇస్తారు. ఈ వీళ్ళ నాన్నగారు ఏంటంటే అదే పూల కొట్లో గుమాస్తా. అటాచ్మెంట్ ఇద్దరికి ఉన్నది. వీళ్ళు నెలకు ఒక 15,000-20,000 సంపాదిస్తారండి ఇద్దరు కలిసి. నా దగ్గరకు వచ్చినప్పుడు, మీ బాబు జన్మ జాతకం చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది, మహర్జాతకుడు, ఈ జాతకం చాలా గొప్ప జాతకం, ఇది మామూలుగా లేదు, ఈ అబ్బాయి ద్వారా మీ కుటుంబమే, మీ జీవన విధానమే చేంజ్ అయిపోతుంది, అసలు మీరు ఎక్కడికో వెళ్తారని చెప్తే మీ నోటి వాక్కు అలాగే ఉండండి సార్, మాకు ఒక ఇల్లు కట్టుకుంటే చాలు, ఆ ఇల్లు ఒకటి నెరవేరిస్తే చాలు, పిల్లవాడికి చదివి వాడికి నెలకు ఒక 20,000, 30,000, 40,000 ఇట్లా వస్తే చాలు, మాకు నాకు ఎక్కువ ఆశలు లేవు అని చెప్పేసి వాళ్ళ తల్లి 20,000, 30,000, 40,000 ఏంటి, అబ్బాయి కోట్లు సంపాదిస్తాడని చెప్పారు. నీ నోటి వాక్యాన అలాగైతే
మంచిగుండు సార్ అని చెప్పేసి నీ నోటి వాక్యాన అబ్బాయికి అలా జరిగితే ఇంకా మీరే మాకు దేవుడు అని చెప్పారు. నేను గవలేశాను తాళపత్ర గ్రంథాలు చూశాను. నా దగ్గర కొన్ని వేల తాళపత్ర గ్రంథాలు ఉంటాయండి, చాలా చాలా కొన్ని వేలల్లో ఉంటాయి తాళపత్రాలు. ఎందుకంటే నేను తాళపత్రాలను కొన్ని మాత్రమే హ్యాండిల్ చేస్తాను నేను తాళపత్రాలు. ఈ తాళపత్ర గ్రంథాలలో ప్రతీది మనకు తెలిసిపోతుంది ఈజీగా, ఫ్యూచర్ ఎలా ఉంటుందని తెలుస్తుందండి. నేను చెప్పినట్టుగానే అబ్బాయికి మంచి జాబ్ వచ్చింది. అబ్బాయికి ఖరగ్పూర్లో అబ్బాయి కంప్లీట్ చేసుకున్నాడు బీటెక్. ఖరగ్పూర్ నుండి డైరెక్ట్గా అతనికి ప్లేస్మెంట్స్ మన బెంగళూరులో దొరికింది. ఆ బెంగళూరులో జాబ్ వచ్చిన తర్వాత ఆన్ సైట్ వచ్చింది. ఒక్కసారి వెళ్ళి వచ్చాడు, తన తన చాప్టర్ అనేది అద్భుతంగా మారిపోయింది. ఫస్ట్ ప్యాకేజ్ అంటే ఇతనికి ఇది అయిపోయిన తర్వాత ఫస్ట్ ప్యాకేజ్ మంచి ప్యాకేజ్ వచ్చేసింది, 50 లక్షల రూపాయల ప్యాకేజ్ వచ్చింది. అక్కడ నుండి ఒక్కసారి ఆన్ సైట్లో బయటికి వెళ్ళి వచ్చాడు, 2 కోట్లు అయిందండి ప్యాకేజ్. ఇప్పుడైనా ఒక కంపెనీకి సీఈఓగా పనిచేస్తున్నాడు ఆ పిల్లవాడు. వాళ్ళ జన్మ ఆయనకి వాళ్ళ నాన్నగారు వాళ్ళ మదర్ను పక్కకు పెట్టేశారు, ఈ అమెరికాకి తీసుకెళ్ళి అక్కడ ఒక మంచి హ్యాపీగా దర్జాగా ఉన్నారు. అంటే కొన్ని కొన్ని జాతకాలు అనతి కాలంలోనే పైకి వస్తూ ఉంటారు. నిజంగానండి, దాంట్లో వృషభ రాశి ఒకటి, తులారాశి ఒకటి, సింహ, కుంభ, ఈ 4 రాశులలో పుట్టినటువంటి వారు అనతి కాలంలోనే పైకి వస్తారండి, తప్పకుండా వస్తారు, దానిలో ఎటువంటి సందేహం లేదు. ఇందులో మీ రాశి ఉండాలని కూడా ఆ పరమేశ్వరుని కోరుకోండి. నేను చెప్తున్నాను కదండి, ఈ 4 రాశులు చాలా వెరీ ఇంపార్టెంట్. నా నోట్లో నుంచి ఎప్పుడు కూడా నేను ఏ వీడియో చెప్పినా ఈ 4 రాశులలో కనీసం ఒక రాశి అయినా ఉంటుంది. వృషభం భూతత్వం గల రాశి, కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు, వృషభ రాశి మంచి రాశి అండి. వృషభ రాశికి రాష్ట్రాధిపతి శుక్రుడు, శుక్రుడికి వచ్చే రాశి మీనరాశి. మీనరాశిలో శుక్రుని యొక్క స్థితి బాగా చాలా ఉచ్చస్థానంలో ఉంటుంది, అప్పుడే తన జీవితం మార్పు జరుగుతుంది. వృషభ రాశి వారికి, తులారాశి వారికి ఇద్దరికి ఉన్నటువంటి సమస్య ఏంటంటే 3వ తారీఖు 12, 21, 30 ఈ తేదీలలో వృషభ రాశిలో అంటే వృషభ తులారాశిలో పుట్టిన, 1వ తారీఖు 10, 19, 28 ఈ తేదీలలో వృషభ రాశిలో తులారాశిలో జన్మించిన వారికి ఎక్కువగా సమస్యలు ఫేస్ చేస్తారు. ఈ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి, వృషభ తులారాశులలో జన్మించినటువంటి వారు ఇంటికి మొదటి సంతానం కనుక అయినట్టయితే ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. మీ డెస్టిన్ నెంబరు మరి 1 కానీ 3 కానీ అయితే ప్రాబ్లమ్స్ వస్తాయి. డేటు, మంత్, ఇయర్ మొత్తం కూడితే వచ్చేది డెస్టిన్ నెంబర్. ఆ డెస్టిన్ నెంబర్ కానీ 1 కానీ 3 కానీ అయ్యి ఉండకూడదు. వీరు ఆదివారం రోజు జన్మించినా కూడా ఎక్కువగా ప్రాబ్లమ్స్ వస్తాయి, మరి ఇంటికి మొదటి సంతానం జన్మించిన సమస్యలు ఫేస్ చేస్తారు. ఇలా అంటున్నాను, నెగిటివ్గా చెప్తున్నానని దయచేసి నెగిటివ్గా అర్థం మాత్రం చేసుకోకండి. ఎందుకంటే సమస్య ఇది ఉంది, దీన్ని సాల్వ్ చేసుకుంటే మీరు బాగుపడతారు అని చెప్తున్నాను. సమస్య ఇది ఉంది, దీన్ని బాగు చేసుకుంటే, దీన్ని సరి చేసుకుంటే బాగుపడతారు అని నేను చెప్తున్నాను. మిమ్మల్ని కించపరిచినట్టు కాదు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టు కాదు, దయచేసి అట్లా అనుకోద్దండి. నా బాధ్యత ఏంటంటే చెప్పడం, దాన్ని నిర్వర్తిస్తారా లేదా అనేది మీరు గమనించండి. ఇప్పుడు గవర్నమెంటు సిగరెట్ తాగితే ఊపిరితిత్తులు ఖరాబ్ అయిపోతాయి, పాడైపోతాయి అని చెప్తారు. తాగే వాళ్ళు తాగుతున్నారండి, ఆ ఊపిరితిత్తులు పాడే వాళ్ళకి అవుతున్నాయి, ఉండేవాళ్ళు మంచిగానే ఉంటున్నారు, జీవితకాలం బాగానే ఉంటుంది. అంటే కొంతమందికి ఎఫెక్ట్ చూపెడుతూ ఉంటుంది, అందరికీ చూపించాలని రూల్ అయ్యి కూడా ఏమీ లేదు. దీనివల్ల ఏమవుతుందంటే ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తుంటాయి, మానసిక ఆందోళన కలుగుతూ ఉంటుంది, జీవితం అసలు ఎందుకు బ్రతుకున్నాను అని ఒక ఆలోచన కూడా వచ్చేస్తుంది. నేను ఈ జీవితాన్ని నేను ఎలా ఎందుకు లీడ్ చేస్తున్నాను, అసలు ఏంటి ప్రాబ్లం, నాకు ఎందుకు నాకు ప్రతీదీ నన్నే ఎందుకు దేవుడు పగబడుతున్నాడు అనే ఫీలింగ్లో ఉంటాను. నేను చెప్పినటువంటి ఈ తేదీలలో మరి నేను చెప్పినటువంటి డెస్టిన్ నెంబర్ కానీ, నేను చెప్పినటువంటి వారాలు కానీ, ఇంటికి మొదటి సంతానం కానీ, ఇవన్నీ ఈ తులార వృషభ రాశి వారికి పుడితే అంటే ఈ వీరికి కనుక ఉంటే ఖచ్చితంగా సమస్యలు వస్తుంటాయి. నేను ఒకటే చెప్తున్నానండి, ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. పరిష్కారం లేకుండా ఏముంటుందండి, ప్రతీదీ ఉంటుంది. భయపడవద్దు, బాధపడవద్దు, ధైర్యంగా ఉండాలి. నేను చెప్తున్నాను కదా, ధైర్యం అనేది మనం ప్రదర్శిస్తే, సమస్యను ఎదుర్కొనే శక్తి మనలో ఉంటే మాత్రం మనం ఎక్కడికి వెళ్ళినా మనకి ఏ ప్రాబ్లం ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఇకపోతే సింహరాశి, సింహరాశి వాళ్ళు కూడా చాలా అదృష్టవంతులండి. వీరు ఏంటంటే అనతి కాలంలోనే పైకి వస్తారు. లైఫ్లో వీరు ఏదైతే ఊహించుకుంటారో, ఏదైతే కలగంటారో అది ఖచ్చితంగా నెరవేర్చుకుంటారు.
అదేవిధంగా కుంభరాశి వారు కూడా అదే పరిస్థితి. చాలా అద్భుతమైన రాశి అండి. ఈ సింహరాశిలో పుట్టిన వారు 6/15/24, 8/17/26 తేదీలలో పుడితే సమస్య. కుంభరాశి వారు అయితే 1/10/19/28, 9/18/27 పుడితే ఎక్కువగా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. మరి ఈ నాలుగు రాసులు మాత్రం చాలా మంచి రాసులు అండి. ఇందులో మీ రాసి ఉండాలి కూడా భగవంతుని కోరుకోండి. ఒక్కసారి మీ పేరును మంచి సంఖ్యావనంలోకి మార్చుకొని చూడండి, తప్పకుండా బాగుపడతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవతు.